హాయ్ నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ లీగల్ ఇవాళ ఢిల్లీ రోసెబెన్యూ కోర్టులో రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ లీడర్ రాహుర్ గాంధీకి సంబంధించినటువంటి ఒక పిటిషన్ను ఉపసంహరించుకోవడం జరిగింది ఈ పిటిషన్ను బీజేపీ స్పోక్స్ పర్సన్ నవీన్ జిందాల్ ఢిల్లీ బీజేపీ స్పోక్స్ పర్సన్ నవీన్ జిందాల్ ఈ పిటిషన్ను ఉపసంహరించుకోవడం జరిగింది ఈ పిటిషన్ ఏంటంటే రాహుల్ గాంధీ రేపు బాధితులకు అంటే రేపుకు గురైనటువంటి సమాజం గురైనటువంటి వాళ్ళ ఫ్యామిలీ విషయాలు కావచ్చు ఆ రేపుకు గురైనటువంటి వాళ్ళ విషయాలు కావచ్చు బయటికి వెల్లడిస్తున్నారు అని ఈ పిటిషన్ను మొదట ఆయన ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి రోస్ ఎవెన్యూ కోర్టులో దాఖలు చేయడం జరిగింది ఒక కేసు దాన్ని ఆయన ఉపసంహరించుకోవడం జరిగింది జరిగింది ఎందుకంటే ఆయన బహుశా హైకోర్టులో వేయడం కోసం అనుకుంటా ఎందుకంటే ఢిల్లీ రోస్ కోర్టు మ్యాజిస్ట్రేటు ధర్మేంద్ర సింగ్ ఈ ఒక అంటే ఈ కేసును ఒక అప్రాపరియేట్ కోర్టులో ఫైల్ చేసుకునే హక్కు ఉంది నవీన్ జిందాల్కు ఉందని చెప్పడంతో ఆయన ఈ కేసును ఉపసంహరించుకోవడం జరిగింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో కూడా రాహుల్ గాంధీ పైన సేమ్ ఇలాంటి కేసే ఒకటి ఫైల్ చేయబడింది సురేష్ మడ్లేకర్ అనే న్యాయవాది కేసును ఫైల్ చేశారు రాహుల్ గాంధీ రేపు బాధితుల సమాచారాన్ని సోషల్ మీడియా అంటే ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ ఇతర ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా బయట వాళ్ళ అంటే రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నట్లుగా కూడా ఆయన అంటే సురేష్ మర్లేకర్ ఎవరైతే రాహుల్ గాంధీ పైన కేసు ఫైల్ చేశారో ఆయన చెప్పడం జరిగింది అయితే సాధారణంగా రేపు బాధితులు రేపు గురైనటువంటి బాధితుల సమాచారాన్ని బయటికి చెప్పడానికి నిషేధం అనమాట అంటే వాళ్ళ పేరు కావచ్చు వాళ్ళ ఫోటోలు కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లు కావచ్చు వాళ్ళ అడ్రస్ ఇతర వివరాలు ఏవి కూడా బయటికి చెప్పకూడదు కానీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా వాటిని బయటపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని కూడా సురేష్ మల్లేకర్ అని ఆయన ఆరోపించడం జరిగింది అయితే ఢిల్లీలో అంటే దీనికి చెప్పడానికి కారణం ఏంటంటే ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలిక రేపుకు గురైనటువంటి పరిస్థితి దాన్ని రాహుల్ గాంధీ ట్విట్టర్లో పోస్ట్ చేయడం జరిగింది అని కూడా ఆయన అంటే చెప్పుకొచ్చారు అంటే మొత్తానికి ఏంటంటే రాహుల్ గాంధీ రేపు బాధితుల సమాచారాన్ని బయటికి వెల్లడిస్తున్నారు అని ఢిల్లీ హైకోర్టు ట్విట్టర్ ట్విట్టర్కు నోటీసులు కూడా పంపడం జరిగింది దీనికి సంబంధించి అంటే రేపు బాధితుల సమాచారాన్ని ఎవరు కూడా బయటికి పెట్టకూడదు అది నిషేధం అయినప్పటికీ రాహుల్ గాంధీ దాన్ని ఉల్లంఘించారు కాబట్టి ఆ ట్విట్టర్ ద్వారా ఉల్లంఘించారు కాబట్టి ట్విట్టర్కు ఆ సమాధాన హైకోర్టు ఢిల్లీ హైకోర్టు నోటీసులు పంపడం జరిగింది అలాగే రాహుల్ గాంధీ పైన కూడా కేసు బుక్ అవ్వడం జరిగింది అంటే ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీలో ఈరోజు జరిగినటువంటి ఒక ముఖ్యమైన కేసు అని చెప్పవచ్చు ఇది బీజేపీకి సంబంధించినటువంటి నవీన్ జిందాల్ బీజేపీ ఢిల్లీ స్పోక్స్ పర్సన్ నవీన్ జిందాల్ కూడా ఈ కేసు సేమ్ ఇలాంటి కేసే రాహుల్ గాంధీ పైన ఢిల్లీ రోసెవెన్యూ కోర్టులో ఉపసంహరించుకొని దాన్ని ఒకవేళ హైకోర్టులో వేసే అవకాశం ఉంది